Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రాజధాని అంటే దళితుడు ఉండకూడదనా మీ కాన్సెప్ట్? మేము ఉంటే మీకు అని వచ్చిందా నష్టం? మేము ఉంటే మీ ఆటలు సాగట్లేదా? అందుకని దాడులన్నీ చేపిస్తా ఉన్నారా? కాబట్టి మీరు ఎక్కనైనా మీ విధానం మార్చుకోండి. దయచేసి ప్రతిదానికి కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, తగు న్యాయం ఎవరికైనా జరుగుద్ది. అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలని మనమందరం కూడా గొడవలు పడి మనం ఎదరకెళ్లాల్సిన అవసరం లేనేలేదు. మీరందరూ గమనించండి, ఇక చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం బాడిగం చేయదలుచుకుని కొంతమంది చేస్తారు, మనం మాట్లాడేది ఏం లేదు. కాబట్టి మీరందరూ కూడా పెద్ద మనసుతో చంద్రబాబు నాయుడు చెప్పిన ఏ తప్పును కూడా ప్రోత్సహించకండి. ఆయన ఏది మీకు సజెషన్ చేసినా కానీ అందులో తప్పుందా ఒప్పుందా పరిశీలన చేసుకోండి. కాబట్టి నిన్న జరిగిన నర్సరాపేటలో జరిగిన సంఘటన బేడి లేశారు, అది తప్పని చెప్పి నేను అనిపించబట్టే కదా ఇవాళ వాళ్ళందరిని సస్పెండ్ చేసింది. కానీ ఆ ఉసుగొలిపిన వ్యక్తి, దాన్ని ఎదరికి తీసుకెళ్లిన వ్యక్తి ఎవరు? మూడు రాజధానుల మద్దతు వాళ్ళు దీక్షలు చేసుకుంటున్నారు, మీ దీక్ష మీరు చేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారికి మూడు రాజధానుల మద్దతుకి దీక్షగా పెట్టుకుని మీకు వచ్చిన నష్టం ఏంటి? వాళ్ళు వచ్చి వాళ్ళు ఇళ్ల ప్లాట్లు కావాలని చేస్తా ఉన్నారు. అట్లా అనుకున్నవాడు కోర్టుకెళ్ళి బాబు నేను ఒక నోటీస్ ఇచ్చాను కాబట్టి దాన్ని వీకెండ్ చేసుకుంటున్నాను, తీసేసుకుంటున్నాను కాబట్టి నాకు అవసరం లేదు, వాళ్ళందరికీ ప్లాట్లు ఇవ్వాలని చెప్పి ఆ కేసు ఎత్తేసుకోండి. మీరే కోర్టులకు వెళ్తారు, మీరే అడ్డుపడతారు, ఇళ్ల ప్లాట్లు ఇవ్వకూడదు రాజధాని ఇస్తానంట. ఇంకొక విషయం చెప్తున్నా, రాజధానిలో ఈ పేదలకు ఇళ్ల ప్లాట్లు ఇస్తే మురికి కూపం కింద మారుద్దని చెప్పిన ఈ వ్యక్తులు, ఇది పేదల రాజధానిగా ఇష్టపడిన ఈ వ్యక్తులు, అమరావతి ఎవరికి సంబంధించింది? రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి, రాష్ట్ర ప్రజలకు సంబంధించిందా, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిందా? ఒకసారి చంద్రబాబు నాయుడు చెప్పాలా? కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళందరికీ ఒక మాట అయితే చెప్పదలుచుకున్నాం, పూర్తిగా దళితుల జీవితాలు దాడుకుంటే మాత్రం చూస్తా ఊరుకోం. కాబట్టి దళిత బిడ్డలారా, మీరందరూ కూడా గమనించండి, మనందరం ఒకటే. జగన్మోహన్ రెడ్డి గారు మనకు న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు మాటలని నమ్మో మోసపోవద్దు. వాళ్ళ కుమారుడి విషయానికి మీకు మరీ చెప్పదలుచుకున్నా, వాళ్ళ కుమారుడైతే అయోమయంగా పెద్ద అయోమయం. ఆ అయోమయం ఏమని చెప్తున్నాడో తెలియక మీరు కూడా అర్థంతో పార్టిసిపేట్ చేసి ఇంకో ఇష్యూలో మనం వెళ్ళొద్దు. మన జీవితాలను మార్చుకుంటాం, దానికి సిద్ధంగా ఉన్నాం. ఎనీ టైం మేము ఏదన్నా ఒక విషయం ఉండి మాట్లాడాలనుకుంటే నందిగం సురేష్ అనేవాడు రాజధాని ప్రాంతంలో ఉంటున్నాడు, అక్కడే ఉంటున్నాం, మాట్లాడొచ్చు. మీ విషయాలు ఏమున్నా సీఎం గారు తీర్చడానికి సిద్ధంగా ఉన్నారు. అమరావతి విషయం కావచ్చు, ఇంకో విషయం కావచ్చు, ఇంకో విషయం కావచ్చు, ఏ విషయంలోనూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీ అందరికీ అండగా ఉంటుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు లాంటి క్రిమినల్ని నమ్మి మోసపోద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. నిన్న వాళ్ళని ఆల్రెడీ ఎప్పదీశారు, వాళ్ళని ఆల్రెడీ వాళ్ళ తండ్రి కొడుకులు ఇద్దరిని ఎప్పదీసి నుంచోబెట్టారు. వాళ్ళకి అది అర్థం కాక ఎదటోళ్ళని కూడా ఇప్పుతారనుకుంటున్నారు. కాబట్టి వీళ్ళు అయ్యా కొడుకులకు ఇద్దరికి ఇప్పారు. నిన్న తీసుకెళ్ళి చూశారు కదా, కొల్లేరులో ఒక నెట్ నెట్టాడు జనాలందరిని తీసుకెళ్ళి. ఆ మేధావి, ఆ మేధావి అంట ఇక ట్రాక్టర్ తోలడం రానివాడు అంట, ఈ మేధ అంట రాష్ట్రాన్ని బాగు చేస్తాడంట, మనందరి బతుకులు మార్చి తీర్తాడంట. మన కొడాలి నాని అని ఒక మాట అంటున్నాడు, ఏమనంటే ఒరిసేలో దిగి చేపల చెరువు అని మాట్లాడుతున్నాడంట. చేపల చెరువుకి ఒరిసేనికి కూడా తేడా తెలియలేదు మనోడికి, అంత ఆపు కడితే మనం ఏం మాట్లాడతాం? కాబట్టి లోకేష్ విషయం అయితే నేనేం మాట్లాడదలుచుకోవాలి, శుద్ధ దండగతని గురించి మాట్లాడతాం.